మీరన్నీ చెప్తురు కానీ లింకులు ఎక్కడ ఉన్నాయి చెప్పరా. హాయ్ ఫ్రెండ్స్, లింకులు డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి, ఫాలో చేయండి. సూరత్గా ఓర్ అసలుగా కర్ణాకర్గా ఎట్లా అండి చెప్పుడు, తెలిసిన లేదారా దోస్తులు? మాలకు దేంద్రది అన్ని ఫాలో వరకు దేంద్ర ఏమనుకోకు. సినో గ్రేకెట్ లేదురా, సానవాసంగా తక్కన ఉంటుంది. సరే నాకు అది చికెన్ ఒకటి. అవునే, అది కిలో ఏం చేయాలి? ఒక కిలో ఒట్టి కిలో ఎందుకు రా, కిలా సానవాసమేనా? ఈరోజు అది కిలో తిందాం, రేపు అది కిలో తిందాం. నన్ను ఒకటే కొట్టు, అది కిలో కొట్టు. తిరుపతన్నా, నీ తరువాత మంచిగా ఉందే. అవునే తిరుపతి అన్న, ఇప్పుడు కిలో తీసుకుంటే అర్ధ కిలో కోసం కోడిని పోయన్నా. ఇప్పుడు అర్ధ కిలో మల్లెవాళ్ళు తీసుకోవాలి, ఇవారికే సావన వాసన. ఊరు వారి అర్ధ కిలో కూరకు మాసం కౌసలు ఎంతమంది రూలే. అర్ధ కిలో కూర పొద్దుగారు మొత్తం అయిపోతుంది. కొట్టు, నాకు ఒక అర్ధ కిలో కొట్టు. ఇగో తిరుపతి అన్న, ఊకనా నొర్రి కుర్రే, అది కిలో పాయం ఉంటుంది, అది కొట్టిద్దా తీసుకోపోతే తీసుకోపోరు, లేకపోతే లేదు. అవురా సింటిగా, కొంచెం కిలో కొంచెం అంటున్నావు. సానవాస ఆక ముందుకు సెటాకైనా కొట్టించినావు, తోడైనా కొట్టించినావు, ఇప్పుడు కొట్టే అంటున్నావు మాకు. అవురా రసరా, ఏమంటావు? ఆపు సిను, కొట్టు కొట్టు అదిగ్రత కొట్టు. ఇవా మీకు లెగ్డర్ కష్టపరంగా ఆమె సిన్ను, మీకు 500 ఉంచుకో. ఈ అద్దెకిల కొట్టు, రేపు అద్దెకిల కొట్టు, ఎల్లుండి అద్దెకిల కొట్టు. ఉంచుకో, ఉంచుకో, కొట్టు జల్లి కొట్టు. ఆకలి పడుతుంది, ఇంటికి వాళ్ళు జరిగి కొట్టు. కౌసుకోలేం కాదురా, మీ నెగ్లో కస్టమర్ తీసుకోడి. చీని అవ, ఏ మనుషులు ఉన్నారా, పొద్దు పొద్దు అలా జీవనం తిత్తురు కా. ఇక ఒట్టి తి ఆగురి. నాకు రెండు లెగ్ పీసులు కొట్టు, నా తిరుగుతాను కుడేగా కొట్టు. రసులుగా నా గుండెకాయరా, గంత ప్రేమ రా నీకు. కొట్టు కొట్టు. అరే సినుగా, 500 ఇచ్చినా గుర్తుంచుకో, మళ్ళీ రేపు 10 కిలో కొట్టు. మరి ఇదే కూడా ఫ్రిడ్జ్లో పెట్టావు, నాకు ఫ్రెష్ కావాలా ఫ్రెష్. ముందే మేము కవసుకోవాలం సారా.
తిరుపతి అన్న, మీరు ఇద్దరేమో నాలుగు నాలుగు ముక్కలు వేసుకుర్రు, అందరికేమో ఒక్కొక్కనే ముక్కేసిర్రు. మేము పైసలు కట్టలేదా? మా పైసలకు ముక్కలు రావా? ఓ కనాలు బా, కూరయంగా ఓ ముక్క తక్క తో ముక్క కావాలి. దానికి ఏమో తిందిరా, తిను. అదే తిరుపతి అన్న, వాళ్ళ పురాణం కాబట్టి ఒక ముక్క వేసినావు, నా కడుపుకి ఒక ముక్క వెళ్తుందా? ఇంకా ముక్క లేరా? కనకరన్న, ఇంకోసారి కౌసు వాళ్ళతో ఊకోవద్ది, కూకుంటే మనం మనం సపరేట్ ఊకోవాలి. ఏ సురద్గా, ఏమంటున్నావు? కౌసులని మా పేరు పెడుతున్నావా? ప్రాసులుగా మీరు లేకపోతే మన ఆడకట్టుకు దావతారు కదా, ఏ వేసుకుంటారు దావతి చేసుకోబోరు మీరు? కథలు పడుతున్నావా? వేసి సపరేట్ తీసి సపరేట్ లేచిపో. ఏమంటారు రసులుగా? నువ్వేందేబా మాట్లాడుతున్నావు? నీకన్నా మా తాత మస్తు అంటాడు శీతను. కొత్త వచ్చి బాగా పడుతున్నావు గ్రూప్ నాకు? మీ తాత నువ్వు గోల్చుకుంటావా? గోల్చుకోపో. బాగా మాట్లాడుతున్నావు, గోల్చుకోపో. వేసుకోర్రా, దాన్ని మొత్తం మీరు వేసుకోర్రి. కర్ణకరన్న, గాయంత మాత్రం మనం ఎందుకు దాగుతా? పోబా. రావుర్రా, నేను ఒక్క ముక్క అయితే ఒక్క ముక్క పైసలు ఉత్తా కలుపుతా. దా తిను, దా. పారా, పులుసు అయితే పులుసు, ఆకలి బాగా అవుతుంది, తిన్నబ్బా. చెయ్యాలి అనిపిస్తలేరా? దాతలు కూడా నొక్క ముక్క వేసుకుంటారా? సకాబా. పోరాబో, మళ్ళీ వచ్చినావురా? ఇప్పుడు మీరు ముక్కలు ఎత్తలేదా? అరే పొట్టడా, మీ అండి ఏంది, గిండి ఏంది, మధ్యది మనం తీసిరుగా. మీరు పోరా, పోరి. మీరు అందరు విక్రీడికి వెళ్ళి పోరి. తాతకి చెప్తావు? చెప్పుకోపా. మీ తాత గోసైతురా? గోసకరన్న, నువ్వు పెద్దవాడు, నీకు సిగ్గులే. నాకే సిగ్గురా, నేను దాదాపు ఒక్క రూపాయి కూడా కలపాలి. చీ, ఉబ్బయ్య కూడా సిగ్గు అనిపిస్తా. చీ, నా బొదురావో. అతను రాలే, ఉండేటోళ్ళు నేనే ఉండు. మళ్ళా పప్పు అండింద్రా, ఇలా ఆదివారమేనే కొంచెం కౌసు ఎత్తేంబు. ఏందేంబు అసలు నేను ఏం కూర అడిగేద్దాం, ఎత్తపోదాం. ఏం కూర అడుగుతా? ఓ రసలు, ఓ రసలుగా, ఫోర్ రూమ్ లేడా ఇంట్లో సపరేట్ ఏమరా? ఓ రసలు, ఏం కూర్రా మీది? ఏ పప్పే అసలు మంచిగా అర్థం చికెన్ ఉంటుంది ఎవరా? ఏ ఉత్తరాదలే చికెనే, దే ఎత్తరా పళ్ళం పట్టుకోండిరా. నాకు తెలియదారా, పొద్దున మీ అమ్మమ్మ కూరడానికి ఆసన వచ్చింది మంచినే, అట్లా అడిగినా నువ్వేమంటావని. అందుకే పానం చల్లుకుని ఒకసారి నువ్వు పప్పనాక అనేసుకుని వస్తా, ఉండు ఆడ. రసులుగా, కంచు పెద్దది పెట్టిరు, చికెన్ బగ్గా తెచ్చినారా? మేమమ్మ వచ్చేదాకా అది ఉంచుతామా? కంచు చూసి పెడతాం సపడాక. ఇదిరా డీలింగ్ అంటే ఇట్లా ఉండాలి. ఈరో నాకు చికెన్ వేసిన వారా, అచ్చేదానికి మటన్ ఎత్తా, అవి కానీ నువ్వు పులుపు తింటావురా? ఏం
నీకు పులిపోయి కేత్తా తిను. ఎవరైనా చికెన్ ఎట్లుంది? బాగానేసింది కదా. ఉడలు పెట్టచ్చురా, అట్లా అండింది మీ అమ్మమ్మ. టేస్ట్ మాత్రం అన్నా ఇలా దగ్గరనే ఒకసారి మటన్ చెప్పు. మటనా? మటన్ ఎందుకురా? కట్టని కాయల్లో ముదిరిపోతున్నాయి. మొన్న తెచ్చుకుంటే కదా పెరండి రా మటన్. అగో అదే రాత్రి అందరినీ లా కాసుకుంటూ ఉంటుంది. మా ఇంట్లో ఎందుకు కదా కూరగాయ కూరగాయలు అందుకే కట్టలే అవుతున్నావు. అని చోటు దక్కినా ఎందురా మై అనొచ్చా? అది వారానికి 3 సార్లు తింటాడు మటన్ అంటున్నా మటన్. అగో ఏమైనా కూరలు కూరలు అంటే ఏమే కూరలు ఏం పడైందే అంత పిప్పి. అదే మటన్ తిన్నావు అనుకో గట్టిగా ఉంటాం. మొన్న సింటికాడ గట్టిగా ఉంచిన వంటకాడా ఒక్కడ వీకినా సప్పడకే వేయండు. రేపు మరదలు వచ్చినాక వారానికి 4 సార్లు తెచ్చుకొని రోజు గోలించుకొని తినరా. అది కాయ ఉన్నాడు చెప్పుకోరా అన్నాడు. మీరు ఒక పప్పు తింటేనండి సప్ప తెచ్చుడనా వారం గొచ్చుకొని తిను ఇంకా కూర తింటాడా సచ్చిన కూర. తిరుపతి అన్న మన కౌసు అయినా కిండ్రొచ్చులే అని కడుపు కొట్టుకుంటలే. అవురా మా ఇంట్లో సట్టేనా చికెన్ సెంటర్ మొత్తం బందే ఉండే. ఏ కౌసు ఎక్కడికి వెళ్ళిరా? కౌసు లేదు మనలేదు. తిరుపతన్న కూలి అమ్మురా అయిపోయి. అరే నువ్వు గత దొంగతనం బుద్ధిలు పెట్టకురా. అల్లి ఉత్తిన అంటే మనల్ని అమ్ముతారు. మీ తాతయ్య పింఛను పైసలు కమ్మంగా వెళ్ళారా? అరే అవి మా తాత పైసలు కాబట్టి కమ్మినా ఏం కాదు. వేరేటోళ్ళు అవి పడితే ఊరుకుంటారా? అరే మనం మంది కొరకు అమ్ముతానవారా? ఓ రసులుగా అటువైపు నాకే పడుతురా కంప. అయ్యో ఏమవుతుందే మంది తింటురా మనేది నాటే. మీకనే కొనారా? మా కొడితే మా కొడే కమ్మ బరి. మా అన్నకు నువ్వు మావకు తెలియదు. అలా అడిగితే కుక్కలు పెట్టని చెప్పుర్రి. ఆ బూరెక్కవ తెలుసా? కటికిన పొలం వేసేద్దాం. బరి బరి చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. సో నెక్స్ట్ మన దుమ్దమ్ ఛానల్లో తీసే కాన్సెప్ట్ మాత్రం కొంచెం ఎక్స్ట్రాడినరీగా ఇంతకుముందుకు తీసిన దానికంటే డిఫరెంట్గా ఖచ్చితంగా నేను తీస్తా. సో ఇప్పుడైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీరేమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే గిట్ల ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ఫాలో యువర్ సజెషన్స్. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫేస్బుక్ పేజ్ కూడా క్రియేట్ చేసిన మన దుమ్దమ్ ఛానల్కి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చి ఉంటాము. సో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ పేజ్లో కూడా ఫాలో అవ్వండి. అందులో కూడా మన దుమ్దమ్ ఛానల్లోకి అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. సో ఓకే, ఇంకోటి ఏంటంటే మన దుమ్దమ్ ఛానల్ బ్లాగ్స్ కూడా పెట్టినాం. అందులో మన ఎక్విప్మెంట్ గురించి కానీ, మన యాక్టర్స్ అప్డేట్స్ కానీ, ఛానల్ అప్డేట్స్ కానీ, మన విలేజ్లో జరిగే కల్చరల్ యాక్టివిటీస్,
బ్లాగ్స్ కానీ అగ్రికల్చర్ గురించి కానీ ప్రతి ఒక్కటి బ్లాగ్ తీసి దుమ్దం ఛానల్ బ్లాగ్స్లో పెడతాం. సో దుమ్దం ఛానల్ బ్లాగ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టైం కంటుందిరా, అరే నీ మంచి పట్టుకోవాలి ప్లేట్ పడతావు. ఆ లెగ్ పీస్ కథ చేసినాడు అగో. గుంప కడ పెట్టిగా డైలాగేది ఏం చెప్పినరా, మర్చిపోయినావా? చింటనా కొట్టు కొట్టు అనే రే, ఉత్తరమే తిరుపుతానా? చింటనా కొట్టే కొట్టు. ఓ కన్నారు బా, కురేంగా ముక్క ముక్క యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పసుగా బిల్లీ ఇది అమ్మాయి రసలే ఉన్నారా? సూపర్ రసలు.